నారాయణ విద్యా సంస్థల్లో అరాచకాలు పెరిగిపోతున్నాయి. 9th class 9వ తరగతి విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్కి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు బాలికను గర్భవతిగా గుర్తించారు. నిందితుడిపై పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మన ప్రతినిధి నరేష్ నడి తెలుసుకుందాం. నరేష్, నారాయణ సంస్థలు, యూనో దే ఆర్ ఇన్ న్యూస్ ఫర్ రాంగ్ రీజన్స్. ప్రతిసారి ఇదే నారాయణ చైతన్య సంస్థల్ని మనం చూస్తూ ఉంటాం, ప్రతిదానికి వార్తల్లో ఉండడం. ప్రస్తుత ఘటన ఏ విధంగా చూడాలి? సో 9th class స్టూడెంట్పై లైంగిక దాడికి పాల్పడ్డ టీచర్, సో ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేశారా పోలీసులు? ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. ఈ నారాయణ విద్యా సంస్థల్లో అరాచకాలు పెరిగిపోతున్నాయని ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు పూజ చేసిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఈ నారాయణ విద్యా సంస్థల్లో ముఖ్యంగా పిల్లలతో చదివేస్తూ వారు ఆత్మహత్యకు పాల్పడాలి గారు తీసుకొస్తున్నారు. మరోవైపు స్కూల్ టీచర్లు ఏకంగా పీఈటీ టీచర్ 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన అయితే చోటు చేసుకుంది. అది 9వ తరగతి చదువుతున్న బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చెక్ చేసిన తర్వాత వైద్యులు ఆ 9వ మైనర్ బాలిక గర్భవతిగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే పోలీసులు సమాచారం రావడంతో రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోక్సో కేసు గారు నమోదు చేసిన తర్వాత అదే నారాయణ పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో, విశాఖపట్నంలోని పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నారాయణ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలిక, అదే స్కూల్ లో పనిచేస్తున్న పీఈటీ టీచర్ ప్రసాద్ పలుమార్లు లైంగిక దాడి పాల్పడడంతో గర్భవతి గుర్తించడం జరిగింది. వెంటనే కేసు నమోదు చేయడంతో ప్రసాద్ అడుగు విచారిస్తున్నారు కృష్ణ పోలీసు అధికారులు. ఓకే ఓకే నరేష్.